అన్నింటినీ పరిష్కరిస్తూ వచ్చారు. లోన్ మీదసరికి రోడ్డుని ఇంజనీరింగ్ కంపెనీ అనేసి ఆడవారు ఎందులో తక్కువగా అనేసి శోభారాణంతో నిర్మించుకోవడం జరిగింది. దానికి అంబేద్కర్ గారు పెద్దగా మంది రాశారు. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రకారంగా మన యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా రెండు మాటలతో ముఖ్యంగా మన సార్ ముఖ్యమంత్రి అతిథి విఎస్ కృష్ణమూర్తి సార్ గారి గురించి ఒక ముఖం మీద చెప్పాలనిపిస్తుంది. నాకు చాలా ఆత్మీయులు. నేను ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వ్యక్తి. ఎందుకంటే చెప్పలేనంత సమయం కేటాయించారు, చెప్పలేని కొన్నంత ఆపదను ఇంట్లో బుక్ చేశారు. నేను అంటే దాదాపు నా 35 సంవత్సరాల క్రితం నాకు చేసిన మేలు నా జీవితంలో మర్చిపోలేను. ముఖ్యంగా ఎందుకంటే సార్కి ఏమి కాదు, అది సారు పిచ్చి అని చెప్పాలి. ముఖ్యంగా మర్చిపోలేని వ్యక్తి. ఇదే సందర్భం కాదు, ఎన్నో సందర్భాలు ముఖ్యంగా ఈవెన్ నా బాధకు యాక్సిడెంట్ అయ్యి ఆపదలో ఉన్న సారని ఫోన్ చేస్తే నువ్వు హైదరాబాద్లో ప్రధాన మినిస్టర్ దగ్గరికి వెళ్ళు నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్నో కష్టాలు ఎందుకంటే చాలామంది పేదలకు ముఖ్యంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు అని ఎన్నో విధాలుగా అంటే ఆదుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆ వాసకి రత్న మహర్షి ద్వారా ఎంతో మంది పేదలకు అన్ని రకాల సేవలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సారితో తల్లంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఎవరైనా ఏదైనా ఆస్తి వస్తే దాన్ని కూతుర్లకో అన్నలకో ఇవ్వాలని కోరుకుంటారు అని సారు ప్రజల సంక్షేమానికే ఖర్చు పెడుతున్నారు. నాకు సారు 75 ఏళ్ళ నుంచి పరిచయం. నా సారు నా గుర్తుకొని నేను సారు గుర్తులేను. మెయిన్ కారణం సారు రామారావు అభిమాని. శ్రీకృష్ణ సత్య సినిమా వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ రోజుల్లో తరలి గణ్యం. సారుకు చదువు మీద ఎంత శ్రద్ధ అంటే రూమ్లో ఎక్కువ మంది ఉంటారు, డిస్టర్బెన్స్ ఉందని టాయిలెట్స్ దగ్గరికి చదువుతున్నాడు. ఆ జీవిత యొక్క సత్యాన్ని నేను ఎప్పటికైనా మర్చిపోను. దాన్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. సార్ ఎంత కష్టపడుతున్నాడు, సార్ స్వయంగా కష్టపడి పైకి వచ్చేవాడు. ఎవరి దేహదక్షిణమే కాదు, సొంతంగా కష్టపడి నేర్చుకున్నాను. విషయాన్ని కూడా అలవాటు చేసుకున్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్గా పనిచేశారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా 2 సార్లు పనిచేశారు. వారు సత్యమని కూడా ఈ యొక్క 5 సంవత్సరాలు పంచాయతీగా ప్రెసిడెంట్గా పనిచేశారు. ముఖ్యంగా ఈ గ్రామంలో లాయర్ బాబు సార్ అంటే తెలియని వ్యక్తి ఎవరో చెప్పలేదు. మళ్ళీ విఎస్ కృష్ణమూర్తి సార్ అంటే ఎవరమ్మా అంటారు. కానీ లాయర్ బాబు సార్ అంటే ప్రతి ఒక్కరికి పరిచయం. మెయిన్ కారణం నేను చదివడంలో ప్రతి గల్లీలో కూడా బురద ఉండేది. ఇప్పుడు ఏ గల్లీల పైనా సరే, ఈవెన్ కొత్త కాలం చేసినా సరే, ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. ఏదో విధంగా అన్ని యొక్క మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఏ విధంగా వేస్తారో తెలియదు, కానీ కొత్తలో ఆయనలో ఒక మహత్యం ఉంది. ఏ రాజకీయ పార్టీలో వేయండి, ఆయన మాత్రం తన యొక్క మేధాశక్తితో వారిని ప్రవర్తించుకొని ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు మనసులో ఏమనుకుంటే అది భగవంతుని ఖచ్చితంగా ఆశిస్తాడు, నెరవేరుస్తాడు. మంచి మనసు ఉంటే ఏదైనా జరుగుతుంది. మెయిన్ కారణం ఈ యొక్క సభలో మెయిన్ కారణం ఏంటంటే ముఖ్యంగా అది ఈ గ్రామానికి ఎన్ని ప్రణాళికలు వేశారు అంటే రాజ్యాంగాన్ని ఏ విధంగా అంతకుముందు ఎంతమంది నిర్మాణవత్వంగా చిరస్థాయిగా ఈ గ్రామానికి చాలా సంఘర్షంగా ఇస్తున్నారు. కారణం ఆయన అందరికీ మేలు చేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే ఆర్థిక నష్టంతో పోయి భయపడదు. నేను నా చెరైన సాయం చేస్తున్నాడు. అప్పటికైనా కూడా చాలా సమస్యలు పరిశీలిస్తుంటాడు, సమస్యలను పరిశీలిస్తాడు. కానీ సమస్య కొన్ని సందర్భాల్లో రాజుని చేసి ఇద్దరు కొట్టలాగండి, ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, మరి ఇద్దరు మీరు రాజకీయ మీ సమస్యలు బాగున్నాయి. కానీ భగవంతుడి ఎవరం మేధాశక్తి, తన మేధస్సులో మొత్తం అంటే ఎవరైనా సరే శత్రువు కూడా మిత్రులుగా మార్చి వారిని బాగా ఈ ఇంటర్నెట్ మనం ఏం మాట్లాడుకుంటామో అది జరుగుతాయి. నా జీవితంలో నేను సాధారణంగా 32 సంవత్సరాలు కళగా పనిచేశాను గుమ్మరాల కాలేజీలో. కానీ ఆ కళలో చాలా సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు నేనే ప్రకాశం చేసేవాడిని. కానీ ఆ రోజుల్లో నేను ఏం మాట్లాడానో అది జరిగేది. ముఖ్యంగా సార్ ఒక సమస్య టాయిలెట్స్ గురించి, డిగ్రీ
Tanayo, Amina Singa Chala Epua, Chala Gurman of Rikuda, Tiger Slu, Sarma Isa, not the Tiger Slu, not the Gurman of Tanayo, Friday, Tanayaka. And they, even that, the Chala Tanayani, but Umanakaru, Matamasaga, Saru, Tiger Slu, and they, even though, in the middle of the pants, and the Chalani Chala Kastan of the Chala Chapa, Chala Epusan to me, Pantalo, Yamalo, middle of the pants, Epuma. Yavakasa, you are Sakuri, the Sri Lanka poetry,
రోయలు కుంటున్నారు అలా స్కూల్లో పిల్లలు పిల్లగా పోయి పేరు వస్తే చాలా బాగుంటుంది మరి మన ఊరికే మంచి పేరు వస్తుంది మా మనవడు కూడా 12 ఏళ్ళ అబ్బాయి డ్యాన్స్ లో చాలా ఎక్స్పర్ట్ డ్యాన్స్ అయితే క్లాసికల్ డ్యాన్స్ కాదు మామూలు క్లాస్ మన నవంబర్ 14 హైదరాబాద్కు అబ్బాయి సెలెక్ట్ అయినాడు హైదరాబాద్ డ్యాన్స్ వచ్చినాడు అక్కడ అబ్బాయి మా మేము ఎలా గర్వపడుతున్నామో మీరు పేరెంట్స్ కూడా అలా గర్వపడాలా మీరు కూడా అనుకో ఇంకా ఇంకొక డ్యాన్స్ నేర్చుకుని మీరు కూడా డ్యాన్స్ నేర్చుకోండి అందరూ ఇంటినారా పిల్లలు ఇంటినారు లేదా ఇంటినారా మరి డ్యాన్స్ అనేది చాలా మనకు బాడీ బాగా ఎక్సైజ్ అవుతుంది బాడీ ఎక్సైజ్ చేయాలంటే అంతకి పరువే డ్యాన్స్ చేయాలంటే ఇంట్లో పిల్లలు కూడా టీవీలో పాటిస్తే ఎగురుతారు పిల్లలందరూ టీవీలో అవునా కదా అవకాశాన్ని మాకు ఇచ్చిన స్కూల్ చైర్మన్ గారికి చూడండి గారికి నన్ను వాళ్ళకి విశేషంగా నమస్కారం.